नमस्ते, ना पेर स्वप्न। మొత్తానికి తెలంగాణలో పోలింగ్ డే ముగిసింది అనుకున్నంత విజృంభించి జనం మొదట్లో రాకపోయినా కూడా మందకొడిగా మొదలై యావరేజ్ గా ఇంకా అర్బన్ ఏరియాస్ లో కొంత నిరుత్సాహపరిచేలా జరిగిన పోలింగ్ తర్వాత ఓవరాల్ గా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఏంటంటే 70 నుంచి 80% లోపు చాలా చోట్ల నమోదు చేసుకున్నారు. కానీ అర్బన్ ఏరియాస్ లో అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం కొంత తక్కువగా ఓటింగ్ నమోదైంది. అయితే ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపుగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు, జరిగిన ఎన్నికలు, జరగనున్న ఎన్నికలు వీటన్నిటికి సంబంధించి కూడా కాంగ్రెస్కి దాదాపు ఎడ్జ్ ఇస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి తెలంగాణలో 56, బీఆర్ఎస్కి 48, అలాగే సిపాక్ వాళ్ళు కాంగ్రెస్కి 65, బీఆర్ఎస్కి 41, ఆరామ్ మస్తాన్ వాళ్ళు కాంగ్రెస్కి 58 నుంచి 67, బీఆర్ఎస్కి 41 నుంచి 49, అలాగే పల్స్ టుడే వాళ్ళు మాత్రం బీఆర్ఎస్కి కొంత అత్యధికంగా బీఆర్ఎస్కి 69-71 అంటే 69 నుంచి 71 వరకు ఇస్తూ కాంగ్రెస్కి 37-38 వరకు సీట్లను ఇస్తున్నాయి. అలాగే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కాంగ్రెస్కి 67-78 వరకు రావచ్చని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్కి 22-30 మాత్రమే అని పరిమితం చేస్తున్నాయి. ఇంతకీ ఈ విషయాలన్నింటిలో కామన్ పాయింట్ ఏంటంటే బీజేపీకి సుమారు అన్ని సర్వేల్లో కూడా సింగిల్ డిజిటే మిగిలినట్టు తెలుస్తోంది. ఎంఐఎంకి తన స్థానాలు యథాతథంగా ఉన్నట్టు తెలుస్తోంది. న్యూస్ 18 సర్వే కూడా ఇంచుమించి ఇలాగే అంటే బీఆర్ఎస్కి ఒక 48, కాంగ్రెస్కి 56, అండ్ థర్డ్ విజన్ సర్వే మాత్రం బీఆర్ఎస్కి 60-28 అండ్ కాంగ్రెస్కి 33-40 వరకు చెప్తోంది. మొత్తానికి చూస్తే అనుకున్నట్టుగానే ఎలా అయితే ప్రీ పోల్ సర్వేలు కూడా చాలా వైరుధ్యం ఉండి మనకు కనిపించాయో, పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా మనకి మోర్ ఆర్ లెస్ కాంగ్రెస్కి కొంత ఎడ్జ్ ఇస్తున్నప్పటికీ కూడా కన్సిస్టెంట్గా స్వీప్ అని ఏ పార్టీకి చెప్పలేకపోతున్నాయి. ఈ అంశంపై అండ్ జరుగుతున్న ఈ ట్రెండ్స్పై మాట్లాడబోతున్నాం. దేశవ్యాప్తంగా ఏమిటి కాంగ్రెస్ సవా రాబోతోందా, పార్లమెంట్ ఎన్నికలపై ఈ వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపబోతున్నాయా, అన్నిటిపై మాట్లాడడానికి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఐడ్రీమ్ జకీర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. రైట్, మీ విశ్లేషణలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు మీరు ప్రేక్షకులకి, ప్రజలకి. అండ్ ఈ సర్వేలు చూసి మీరు మొదటి నుంచి ఇంచుమించి ఇలాగే ప్రకటిస్తూ వచ్చారు, రైట్? ఏమనిపిస్తుంది సార్, ఏం మారింది అంత అంత? అంటే నేను అన్ని జిల్లాలు తిరిగాను, ఆల్మోస్ట్ అంటే సగం తెలంగాణ తిరిగాను అనుకోండి, ఒక ఎక్సెప్ట్ మహబూబ్నగర్ హైదరాబాద్ మినహాయిస్తే దాదాపు అన్ని జిల్లాలు తిరిగాను కనుక, రైట్, నాకు గ్రౌండ్ రియాలిటీలో కనిపించిన అంశాలతో నాకేమనిపిస్తుంది అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా బలంగా కనిపించింది, రైట్? సో యాంటీ ఇంకంబెన్సీ ద మీన్స్ నాట్ ఆన్ కేసీఆర్, నాట్ ఆన్ చీఫ్ మినిస్టర్, రైట్? సో నాట్ ఆన్ ది గవర్నెన్స్, గవర్నమెంట్ మీద కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ మీద కానీ లేదా అటువంటి దాని మీద యాంటీ ఇంకంబెన్సీ కాకుండా ఎమ్మెల్యేస్ పైన యాంటీ ఇంకంబెన్సీ చాలా భయంకరంగా చూశారు. అవును. ఎందుకంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యారో లేదా 2018లో సెకండ్ టర్మ్ ఎలక్షన్స్లో గెలిచి అయితే ఈ 5 ఏళ్లలో కూడా, రైట్, ఎంత భయంకరంగా సంపాదించారంటే అక్కడ ప్రజలు చెబుతున్న అవినీతి అక్రమాలు అనేది వర్ణనాతీతం, రైట్? ఒక్కొక్క ఎమ్మెల్యే ఇవాళ 200 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లకు కూడా దంచి పారేశారనేది ప్రతి చోట మనకు వినిపించిన మాట సామాన్యులు. అందువల్ల ఏంటంటే కేసీఆర్ ఒక ఐ థింక్ కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు ఒక 4 ఏజెన్సీస్ని వాళ్ళు హైర్ చేశారు ఇది సర్వే చేయడానికి. అందులో ఒక ఏజెన్సీ వాళ్ళు అంటే ఏజెన్సీకి సంబంధించిన ఏమంటాం అధినేత, రైట్, ఆయన నాకు చెప్పింది ఏంటంటే మేము 36 కాన్స్టిట్యూన్సీలలో అభ్యర్థులు మార్చమని చెప్పాము, ఎందుకంటే వాళ్ళు కండెమ్ కేసులు, అవును, అవి మార్చకపోతే కష్టమని చెప్పాము. కానీ ఆయనకున్న లిమిటేషన్స్ వగైరా మనకు తెలియదు, వాళ్ళు కేవలం 7 మాత్రమే మార్చారు కేసీఆర్ అనేది ఒక బేసిక్గా మనకు అర్థమవుతున్న ఒక పాయింట్. సో ఇక్కడ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ఉండే ఒక మూడ్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ మీద ఎమ్మెల్యేలపైన యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ మీద యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పుడు కానీ హూ ఈజ్ ద ఆల్టర్నేటివ్. సో బీజేపీ మనకు బునుగోడు, హుజూరాబాద్ అండ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాటి తర్వాత అప్పుడు కనిపించింది. ఆ తర్వాత సడన్లీ వాళ్ళలో ఇంటర్నల్గా ఉన్న గొడవలు కావచ్చు వగైరా వగైరా వాటెవర్ వాళ్ళు ఏదైనా కానీ తమకు తామే బీజేపీ పతనం అయిపోయింది. పతనం ఇన్ ద సెన్స్ గ్రాఫ్ బాగా పడిపోయింది. అదొక వ్యూహాత్మకమైన నిర్ణయం అంటారా, అంటే మీ అంచనా ప్రకారం, లేదు అది నిజంగానే వేరే ఏదో చేద్దాం అనుకుని అది బెడిసి కొట్టింది అంటారా? కాదు, అంటే నేనేం చెప్తాను, బీజేపీలో ఇంటర్నల్గా చాలా గొడవలు ఉన్నాయండి, రైట్? కిషన్ రెడ్డి అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, 5-6 లక్ష్మణ్ ఇంకొంతమంది ఉన్నారు.
వాళ్ళేమనుకుంటారంటే బీజేపీ అనేది మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మజ్లిస్ అసదుద్దీన్ వైసీకి ఎట్లయితే ఎంఎం అంటే ఐ మీన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లయితే వాళ్ళకు ఒక బ్యాస్టన్ అంటాం కదా రైట్ అట్లా వీళ్ళు కూడా ఏంటంటే హైదరాబాద్ అండ్ రంగారెడ్డి ఈ జిల్లాలోనే మనమే ఉండాలి రైట్ అనేది వాళ్ళకు మొదటి నుంచి ఉన్న ఒక మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిన ఇష్యూ అవును ఎప్పుడైతే బండి సంజయ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఒక్కసారిగా ఒక తుఫాన్ లాగా వచ్చాడు అంటే ఆయన దగ్గర మిలిటెన్సీ ఎందుకు ఉంది అంటే బికాజ్ హిజ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆర్ఎస్ఎస్ రైట్ సో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే ఆయనలో ఆ మిలిటెన్సీ అనండి లేదంటే ఆ ఫెరోషియస్నెస్ అనండి మొత్తం మీద అయితే బీజేపీకి ఒక టానిక్ లాగా దొరికాడు ఆయన అవును బీజేపీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది ఒక రేంజ్లోకి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం బీఆర్ఎస్కు బీజేపీనే ఆల్టర్నేటివ్ ఏమో అని అనిపించింది అప్పటికే కర్ణాటక ఎలక్షన్ జరగలేదు కర్ణాటక ఎలక్షన్స్ జరగడం వల్ల ఏం జరిగిందంటే కర్ణాటక ఒక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చింది అంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చింది వాస్తవం అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాన్ని కలుపుకొని బాగా పనిచేసిందని అనుకోవాలి ఇంకా మనం ఇప్పుడు రెండు విషయాలు మాట్లాడాలండి ఒకటి అంటే ఈ లోపల ఈ మాట్లాడే లోపల మీరు అన్నట్టుగా నిజంగానే దాదాపుగా అనుకున్న ఫలితాలు దగ్గర దగ్గర వచ్చిన ఇప్పుడు ఏ పార్టీకి అసలు భయంకరంగా స్వీప్ చేసే అంత వ్యతిరేకత ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ కి కొన్ని సర్వేలు ఈ ఒక 10 సర్వేలు తీసుకుంటే దాదాపు ఒక 5 సర్వేలు 6 సర్వేలు కాంగ్రెస్ కి క్లియర్ సింగిల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఇస్తున్నాయి మిగతా అన్నిటి కూడా ఒక రేంజ్ ఇచ్చాయి ఆ రేంజ్ ఎక్కడ కూడా ఇట్ కెన్ బి లెస్ దెన్ 60 అది తెలుస్తుంది ఎందువల్ల ఈ పరిస్థితి ఉంది అంటే అది వ్యతిరేకత కాదు హవాను కాదు హవా అంటే ఎలా వస్తుంది వాళ్ళకు 80 వచ్చి వీళ్ళకు 20 వస్తే అది హవా అలా కూడా అనిపించట్లేదు నేను అదే చెప్పదలుచుకుని ఏంటంటే మనం ఎప్పుడైతే మన యాంటీ ఇన్కంపెన్సీ ఫ్యాక్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేల మీద వచ్చిన యాంటీ ఇన్కంపెన్సీ ఫ్యాక్టర్ని కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ దాన్ని ఓవర్టేక్ చేస్తూ వచ్చింది ప్రతి చోట చాలా సందర్భాల్లో చాలా చోట్ల అందువల్ల ఏమైందంటే సరే మన ఎమ్మెల్యే ఎట్లా ఉన్నా ఏం చేసినా కూడా అంతిమంగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ కేసీఆర్ చేతుల్లో అయితేనే సేఫ్గా ఉంటుంది కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అవును అని ఏదైతే ప్రజల్లో ఒక భావన ఉందో దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ యాంటీ ఇన్కంపెన్సీ ఫ్యాక్టర్ని ఒక వేవ్గా మలుచుకోవడానికి చేసే ప్రయత్నాలకు అది గండి కొట్టింది అది యాక్చువల్గా నిజా లేకపోతే ఇది యాక్చువల్గా 80 క్రాస్ కావాలి ఆ లెక్క ప్రకారం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ సో 80-20 అని ఉంది కదా 80 కాంగ్రెస్ 20 పక్కాగా పరిస్థితి వచ్చేయడానికి అంటే పరిస్థితి వచ్చేది రేవంత్ రెడ్డి గారు కారణమా లేక రేవంత్ రెడ్డి నేను ఎందుకు ఖచ్చితంగా చెప్పగలనంటే మీకు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వగైరహ రాష్ట్రాలలో మీకు ఇవాళ 50-54 ఏళ్ల వయస్సులో ఉన్న లీడర్షిప్ లేదు సో ఎక్సెప్ట్ తెలంగాణ ఈ జరుగుతున్న ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎనర్జెటిక్ యంగ్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి దొరికాడు అవును అండ్ అతని స్టైల్ కూడా ఏంటంటే పక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారిలో అంటే ఎట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డికి ఎప్పుడు అప్పుడు 2004 ముందు మేమంతా దగ్గర నుంచి చూసిన వాళ్ళకి కనుక చెప్తున్నాను రైట్ కాంగ్రెస్ పార్టీ అవుట్రేట్గా అప్పటి హైకమాండ్ రాజశేఖరకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది అవును నేను గెలిపించుకొస్తానని చెప్పాడు సో గోహెడ్ అని హైకమాండ్ చెప్పింది సో సేమ్ అదే తరహాలో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి మీద ఎన్ని కంప్లైంట్ వచ్చినా ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ అన్నా లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ ఇంకేదన్నా ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అన్నా లేకుంటే చంద్రబాబు నాయుడు తొత్తు అన్నా ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వెదర్ సోనియా గాంధీ ఆ రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ లేవనెత్తారు మీరు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ సో అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసారు నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావు తెలియదు కాంగ్రెస్ పార్టీ టెన్ని కాస్ట్ పవర్లోకి రావాలి పవర్లోకి రావాలి అనే ఎప్పుడైతే పవర్లోకి మనం వస్తాము అనే ఒక ఇంప్రెషన్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కలిగించగలిగాడు అవును దీని వెనక చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి అది వేరే విషయం బట్ ఎప్పుడైతే కలిగించాడో దానికి సంబంధించి ఒక నమూనా చెప్తాను ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందండి అది ఓకే దట్స్ అ మెయిన్ ఫ్యాక్టర్ అవును ఏమిటి దీనికి కారణమని నేను రేవంత్ రెడ్డిని అడిగా రేవంత్ రెడ్డి నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు కాదు దాదాపు 10-15 డేస్ క్రితమే అది చెప్పిన ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ చెప్పాడు మేము పవర్లోకి వస్తున్నాము అనే ఇంప్రెషన్ ఎప్పుడైతే మేము కల్పించగలిగాము లేకుంటే అటువంటి వాతావరణం ఒకటి కనిపించిందో అప్పుడు రెబల్స్గా పోటీ చేయదలుచుకున్న పొటెన్షియల్ లీడర్స్ కూడా డ్రాప్ అయిపోయారు మన పార్టీ అధికారానికి వస్తున్నప్పుడు మనకి ఏదో ఒక పదవి వస్తుంది
सो मन रेबल का पोटे साधे अरे वाला ड्रापयार రెబెల్స్ కి పెట్టింది పేరుగా ఉండే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకత్వం వల్ల రావడం అంటే చాలా విషయం. కాంగ్రెస్ పార్టీ ఇన్ ద హిస్టరీ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ కమ్మెండ్ ఉన్నప్పుడు కూడా మీకు వితౌట్ రెబెల్ లేకుండా పోటీ చేసే సందర్భం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫ్యాక్షన్స్ ఫ్యాక్షన్ కావచ్చు రెబెల్స్ కావచ్చు మిరేవనండి గ్రూపులు కావచ్చు వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ రెబెల్స్ లేకుండా చూసుకుంటూ మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి చాలా ఎనర్జెటిక్ గా పార్టీని నడిపాడని అనుకోవాలి. దానికి సంబంధించిన దాని దాని ఫలితాలే మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రెండు మూడు పాయింట్లు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మీరు ఒక కంపారిజన్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారిది ఇది అండ్ అలా చూసుకుంటే అప్పటి సమయంలో అండ్ ఇప్పుడు కూడా దాదాపు ఇంకా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చినా పర్వాలేదనే చందంగా బరిలోకి దిగారు. అంటే ఎక్కువ వ్యూహాలు గీహాలు కాదు దిల్దార్ ఫైట్ అంటారు చూడండి అలా ఇద్దామని చెప్పి దిగారు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ఏదో నిలబెట్టుకోవాల్సిన ఏమీ లేదు ఏ పొజిషన్ లేని పార్టీకి ఒక ఏ పొజిషన్ వచ్చినా గొప్ప పొజిషన్ అన్నట్టు అది హవానే కదా. అటువంటి ఒక పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ సర్దేశ్ ఒక మాట్లాడాడండి నేను మొన్న చూసాను వీడియో ఎలక్షన్ ఆన్ మై ప్లేట్ లో ఏదో నేను చూసా ఒక వీడియో అందులో ఆయన ఏం చెప్పాడంటే ఒక పాయింట్ చెప్పాడు రెండు జాతీయ పార్టీల మధ్య ఎన్నికలు జరిగితే అది పోరాటం కిందకి వస్తుంది అయితే తెలంగాణ లాంటి చోట ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ తో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢీకొంటుంది అంటే ఇది ఒక యుద్ధం లాగా కనిపిస్తుంది నాకు నేను అంతా చూశాను బ్యాటిల్ గ్రౌండ్ అంతా తిరిగానని చెప్పాడు. సో అది చాలా వ్యాలిడ్ పాయింట్ అది అంటే మనకి ఇక్కడ చూడండి మీకు ఏపీకి వచ్చే వరకు ఏంటంటే అక్కడ ప్రాంతీయ పార్టీల మధ్య పోరాటం ఇక్కడ ఏమిటి ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఓకే అవును తర్వాత అంటే లేదా రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సో బీఆర్ఎస్ ఎప్పుడైతే ఆ పార్టీ పేరులో ఒరిజినల్ దాని సౌల్ అంటాం కదా మీరు ఏమంటారు ఇంగ్లీష్లో సౌల్ 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 అదే ఆత్మ తెలంగాణ అనే పదం ఎప్పుడైతే స్వరూపం ఎప్పుడైతే పోయిందో అక్కడి నుంచే దానికి ఏదో సంథింగ్ అపశకనం ఏమైనా ఏర్పడిందేమో నాకు తెలియదు ఈ అపశకనాలు శకనాలు నేను నమ్మను కానీ నాకు ఎందుకో తెలంగాణ అనే పేరు తొలగించడం పట్ల నాకు అభ్యంతరాలు ఉండేవి. చాలా మంది కూడా ఆ విషయాన్ని అప్పుడే ప్రస్తావించారు. ఇప్పుడు మీరు మీరు అన్నమాట నేను అంటే ఇది గట్టి పోటీ కూడా దాదాపు ఒక విధంగా చూస్తే సెట్ బ్యాకే బట్ ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ జకీర్ గారు ఇక్కడ హంగ్ వచ్చే పరిస్థితులు ఈ సర్వేల్లో అన్నీ కరెక్ట్ కావు ఏదో ఒకటో రెండో కరెక్ట్ అవుతాయి దగ్గర దగ్గరగా హంగ్ వచ్చే పరిస్థితి బీజేపీ ఎంఐఎం ఇతరులు అనే ఒక కేటగిరీని మనం కలుపుకుంటే ఏ మేరకు ఉందని మీరు భావిస్తున్నారు? లేదు హంగ్ వచ్చే అవకాశం లేదండి. మోర్ దెన్ 60+ అంటే ఐ థింక్ 62-65 వరకు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది 100% నేను చెప్పగలను. రైట్ ఎందుకంటే మీరు చూడండి ఈ సర్వేస్ అన్నింటిలో కూడా అరౌండ్ 58-67 ఒక చోట వస్తుంది ఒక సర్వే న్యూస్18 ఎంత ఇచ్చింది 56 ఇచ్చింది కాంగ్రెస్కి. రైట్ ఇంకొకటి సిపాక్ 65 రాజనీతి 56. అంటే ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే జకీర్ గారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒక 56 ఒక 54 ఉన్నాయనుకోండి ఓకే జనం ఇప్పుడు జంపింగ్లు జరుగుతాయనే ప్రెడిక్షన్ కూడా జరుగుతుంది అది మనం అధికారికంగా మాట్లాడకూడదు ఎందుకంటే అది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వి షుడ్ డిస్కస్. మాట్లాడొచ్చండి హార్స్ ట్రేడింగ్ అనేది హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది జంపింగ్లు జరుగుతాయి. ప్రతి ఎమ్మెల్యే ఒక ప్రొడక్ట్ అండి ప్రతి ఎమ్మెల్యే ఒక ప్రొడక్ట్ అంటే వాడు ఎవడైతే అమ్ముడు పోత రెడీగా ఉన్నా అని చెప్పి వాడు బ్యాడ్జ్ పెట్టుకుని బయటకు వచ్చాడు అనుకోండి గెలవగానే లేదా లీడ్స్ వస్తున్నప్పుడే వాడిని ఇవ్వడానుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడన్నా అమ్ముడు కూడా సిద్ధంగా ఉన్నాడనుకోండి ఎవడనుకుంటాడు వాడిని బీఆర్ఎస్ లాస్ట్ టైం జంపింగ్లు అయ్యాయి హార్స్ ట్రేడింగ్ అంటే నాట్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ కానీ చాలా మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వీళ్ళకి అవసరం లేకపోయినా వచ్చేసారు ఎందుకు పనులు అవ్వాలను అభివృద్ధి జరగదు మేము ఏమో ప్రతిపక్షంలో ఉంటే అని ఈ రకరకాల కారణాలతో వచ్చేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయం కృతాపరాధాల్లో అదొకటండి బేసిక్గా 2018లో ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు 88 సీట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 2119లో ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి మీకు 19 సీట్లు వచ్చాయి ఓకే బీజేపీ 1 సో అదర్స్ 11 అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది గెలిచారు కదా అమ్మవాళ్ళు అక్కడిక్కడ సో వాటెవర్ మొత్తం మీద అయితే 88 గెలిచిన తర్వాత బీఆర్ఎస్కు ఇంకా అసలు ఆకలి కావాల్సిన అవసరం లేదు లేదా ఇప్పుడు మెజార్టీ తక్కువ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఏమంటా 2014లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి కేవలం 3 మాత్రమే ఎక్కువగా వచ్చాయి అంటే 63 వచ్చింది. 63 వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఓటుకు నోటు కేసు జరిగింది
ఓటుక నోటు కేసు జరిగినప్పుడు గవర్నమెంట్ కూలిపోతుందేమో అంటే మీకు మ్యాజిక్ ఫిగర్ నుంచి కేవలం 3 మాత్రమే ఎక్కున్నాయి కనుక ఎవరైనా సరే బయట నుంచి ప్రయత్నాలు జరిగితే ఇది కొలాప్స్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అప్పుడు కొంతమంది తీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు కొంతమంది టీడీపీ వాళ్ళను వీళ్ళను జాయిన్ చేసుకున్నాడు బట్ వేర్ యాస్ 2018 లో మీకు అవసరం లేదు 88 గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 నుంచి 19 లో 12 మందిని తీసుకున్నాడు తర్వాత టీడీపీ నుంచి వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకున్నాడు ఇండిపెండెన్స్ జాయిన్ చేసుకున్నాడు అసెంబ్లీలో ఉన్న నంబర్ 119 లో మీకు 104 చేసుకున్నాడు స్ట్రెంత్ అవును ఇది దేనికి అంటున్నాను ఈ నంబర్ దేనికి 60 సరిపోతుందా అనేది రావొద్దంటారా మీరు అక్కడే ఉండండి అంటారా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు వీళ్ళేం బుట్టపెట్టి పిలవలేదు హార్పండి మీరు ఇంత అన్నట్టుగా ఇవన్నీ ఏంటంటే కొన్ని సెన్సార్ విషయాలు ఏం జరిగింది వీళ్ళు కొన్నారా వాళ్ళు అప్పుడు పోయారా లేకుంటే వాళ్ళు వచ్చారా లేకుంటే వీళ్ళు తీసుకున్నారా అని కాదు ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఏం చెప్తారు మేము చివరి నెత్తుడిబడ దాకా ఈ పార్టీ కట్టుబడి ఉంటామని చెప్తారు నెక్స్ట్ డే మారిపోతాడు మారిపోయిన తర్వాత చెప్పేది ఏంటి మీరు ఇంతకు చెప్పారు ఆ విషయం ఏది మేము అభివృద్ధికి ఆకర్షించిపోతున్నాము ప్రతిపక్షం అంటే మేము ఏం చేయలేము అవును చెప్పే కారణాలు ఇవన్నీ చెప్తారు కదా ఒకప్పుడు బీజేఆర్ సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి నంబర్ ఐ థింక్ 22-21 ఉండేది అనుకుంటా బట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా భయంకరమైన పోరాటం చేశారు అధికార పార్టీ మీద రాజశేఖర్ మీద అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా రాజశేఖర్ ఉన్నాడు నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సైజ్ ఎంత అనేది కాదు ఇక్కడ లెక్క మీరు అధికార పక్షం పైన ఎట్లా పోరాడతారు ఒకటి మీరు ప్రజల పక్షాన ఏ మేరకు కమిట్మెంట్తో ఉంటారు రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ఓటుకు అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరంటే ఓటుకు నోటు అనే ఒక భయంకరమైన కేసులో దొరికిన రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్ లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు అని పేరు తెచ్చుకునే చాలా మంది ఇక్కడ జంప్ అయిపోవడం ఇవన్నీ చూస్తే మీరు చెప్తున్న దాని ప్రకారం అటువైపుకి జనం దానికి అయినా కూడా జనం ఓటు వేసి కాంగ్రెస్కే లీడ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది అవునమ్మా నేనేం చెప్తున్నాను మళ్ళీ మనం యాంటీకంబెన్స్ దగ్గర రావాలి అది తర్వాత కాంగ్రెస్ వైఫల్యాలు ఏంటి అనేది సరే బీఆర్ఎస్ ఇప్పుడు మనము ఒక పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎందుకు ఎమర్జ్ అయ్యే పరిస్థితి మనం మాట్లాడదాం రెండు ఏది ఒకటి హంగత కాదండి అండ్ ఇంకోటి హార్స్ ట్రేడింగ్ అవుతే ఏమిటి పరిస్థితి హార్స్ ట్రేడింగ్ ఎప్పుడు జరుగుతుందంటే వీళ్ళు కొనాలనుకుంటారు వాళ్ళు కొనాలనుకుంటారు ఎప్పుడు హంగ్ అనే మీరు అంటారనుకోండి సార్ 45, 45, 42, 45 రెండు పార్టీలకు వచ్చి బీజేపీకి ఒక 6-7 సీట్లు లేకపోతే ఎంఐఎంకి ఆల్రెడీ ఒక 7 సీట్లు ఉన్నాయనుకుందాం సో అటువంటి పరిస్థితుల్లో హార్స్ ట్రేడింగ్ మొదలైనప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కొనరు అని మనం ఎందుకు అనుకోకూడదు మనం ఇసే ఇటు నుంచి ఆలోచిస్తున్నాం మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే హార్స్ ట్రేడింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు ఎందుకు వీళ్ళు కొంటారేమో అని అనుకోవచ్చు రైట్ ఓకే అంటే మీ క్వశ్చన్ చెప్తాను సో అయితే మిమ్మల్ని అడిగేది ఏంటంటే గణనీయమైన అడ్వాంటేజెస్ వేటికి పడతారు హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటి హార్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి నేను ఇంతకుముందు చెప్పాను ప్రొడక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రొడక్ట్ని అంటే ఒక ఎమ్మెల్యేని నేను 100 కోట్లకు కొనగలను అని బీఆర్ఎస్ అనుకున్నప్పుడు నేను 150 కోట్లకు ఎందుకు కొనలేను బీఆర్ఎస్ నుంచి అని కాంగ్రెస్ వాడు కూడా అనుకోవచ్చు కదా అవును అదే పరిస్థితి జరిగే అవకాశం ఉంది డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సునీల్ కనుగోలు వీళ్ళందరూ కూడా తాజకృష్ణ హోటల్లో కూర్చొని ఈ మేరకు ఆల్రెడీ స్కెచ్ వేశారు నెల క్రితమే ఇటువంటిది ఏదైనా జరిగితే మనం ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు 20-24 మెంబర్స్ బీఆర్ఎస్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ కాంటెస్ట్ చేశారో అంటే ఎలక్షన్స్ అయిపోయినాయో చెప్తున్నాను వాళ్ళు గెలిచిన పరిస్థితుల్లో వాళ్ళని కూరడానికి రంగం సిద్ధం చేశారండి వీళ్ళు కూడా రంగం సిద్ధం చేశారు నేను చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కడే చేసింది అనట్లేదు లేదా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఈ రకమైన దాంట్లో స్కిల్ ఉంది వాళ్ళకు వీళ్ళు ఒక్కటే నైపుణ్యం ఉంది వీళ్ళకి మాత్రమే ప్రతిభ ఉంది అనుకోవడం లేదు ఈ ప్రతిభ ఏమిటి డబ్బుతో మడిపడి ఉంది నేను ఏం చెప్తున్నాను ఆ ప్రొడక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక 20 కోట్లకు ఇంత 100 కోట్లకు కొనగలిగితే వాడు కూడా ఇదే పనిచేసే అవకాశం ఉంది కదా వాళ్ళ దగ్గర ధనబలం ఉందండి ఖచ్చితంగా అదే అడుగుతున్నాం జకీర్ గారు ఏంటంటే మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు ఈ 5-7 తేడాలే కనిపిస్తున్నాయి వీళ్ళకి అన్నట్టు ఒకటో రెండో సర్వేలు మినహా నేను చెప్తానండి 5-7 సీట్లు మాక్సిమం 10 సీట్ల వ్యత్యాసం కనిపిస్తోంది ఓకే అయితే ఏం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించాలి అంటే ఒకసారి చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఒకటే చేస్తాడు కదా అలాగే అందరూ కొంటారు అందరూ హార్స్ ట్రేడింగ్ లో పాల్గొంటారు అన్ని పార్టీలు అనుకుంటే వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ దట్ డిటర్మిన్ ఎటు సైడ్ ఎక్కువ ఎమ్మెల్యేలు వెళ్తారు ఇజ్ ఇట్ కంఫర్ట్ ఇజ్ ఇట్ ఫ్రీడమ్ ఇజ్ ఇట్ పదవా లేకపోతే ఇంకేమిటి సో పొటెన్షియల్ ఫ్యూచరా ఇంకేంటి అని సరే
అది మనం నేను చెప్తాను హంగు సంబంధించి అయితే ఒకసారి 2018 ఒకసారి చూడాలి మనం ఎందుకంటే మనం గతం చూడకపోతే ప్రెజెంట్ చూడలేం రైట్ అయితే 47% బిఆర్ఎస్ ఓట్స్ గెయిన్ చేసింది కాంగ్రెస్ పార్టీ వేరేస్ 28% లాస్ట్ టైం అంటే 28% 19 సీట్స్ అవును 19 సీట్స్ నుంచి వాళ్ళ ఇవాళ 56 నుంచి 60 దాకా వాళ్ళు వచ్చారంటే సో ఇట్ ఇస్ నాట్ ఏమంటాం చాలా చిన్న విషయం కాదు సో ఇప్పటికీ మీరు అన్నట్టు రిమైనింగ్ థింగ్ ఇది హంగ్ సంబంధించి 8 to 10 సీట్స్ తక్కువ పడితే ఎట్లా అన్నప్పుడు ఏంటంటే నాకు తెలిసిందంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరైతే ఎమర్జ్ అవుతారో వాళ్ళని గవర్నర్ పిలుస్తారు ఓకే ఫస్ట్ పాయింట్ అవును పిలిచిన లేదు సింగిల్ లార్జెస్ట్ ఒకవేళ సరే 56-55కి దాడ కాంగ్రెస్ ఆగిపోయింది అనుకుందాం క్లోజ్ అయింది అకౌంట్ అనుకుందాం వీళ్ళకి ఒక 50 48 సరే వాట్ 50 అనుకుందామండి రైట్ ఓకే సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి బీఆర్ఎస్కి బీజేపీ అండ్ ఎంఎం అవును ఓకే ఇప్పుడు మనకు ఉన్నాయి 4 పార్టీలు కదా ఇంకా వేరే ఎక్కడున్నాయి ఇంకా పార్టీలు వేరే లేవు ఇంకేం లేదు ఇండిపెండెన్స్ ఆర్ 1 or 2 అంటున్నారు బట్ అది కూడా నాకైతే అనుమానమే కొత్తగూడ మీద సిపిఐ అంటున్నారు ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనుకున్నా కానీ ఆయన వెనుకంజ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మన పరిస్థితి అంటే ఈ దీంట్లో హంగులో వీళ్ళు వీళ్ళు బీఆర్ఎస్కి ఒకవేళ బీజేపీ మద్దతు ఇచ్చింది అనుకుందాం రైట్ ఆప్షన్ కావాలి వాళ్ళు ఓకే వాళ్ళు డైరెక్ట్గా అయితే అసెంబ్లీలోకి హాజరై ఓటింగ్ జరిగితే బలపరీక్ష జరిగితే బీఆర్ఎస్కి అయితే వాళ్ళు ఓట్లేసే అవకాశం ఉండదు కదా ఉండదు ఓకే అప్పుడు ఏమవుతుంది వాళ్ళు బయట ఉండి ఆప్షన్ కావాలి అంటే వీళ్ళ నంబర్ పెరగడానికి అవును ఓకే రైట్ ఎంఎం ఓకే ఎంఎం కూడా ఏదో స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి 7 సో అవైలబుల్ పీపుల్ లో చెప్పండి ఇప్పుడు ఉన్న అవైలబుల్ పీపుల్ పార్టీలో మేడం ఎంఐఎం అండ్ బీజేపీ ఈ రెండే కదా అవునవును ఈ రెండింటి నుంచి లాగాలి ఎవరు లాగినా అంటే కాంగ్రెస్ పీపుల్ వాళ్ళు ఎట్లా రారు వాళ్ళు బీఆర్ఎస్కే వస్తారు సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేయడానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అంత త్వరగా అంటే ఆల్రెడీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు మిలాఖతే ఉన్నాయి రెండు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాని కారణంతో మొత్తంగా మీకు మేది మీకు మైనారిటీస్ మొత్తం భారీ గండి పడిపోయింది కదండి మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం భారీ పడిపోయింది ఎప్పుడు గురుగారు అది అంతా ఎప్పుడు జరుగుతుంది ఎలక్షన్స్కి ముందు ఈ యూనో అందరూ మంచి వాళ్ళని చూపించుకునే క్రమంలో ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఫార్మేషన్కి ఎవరు ఏ గోడ దూకుతారు దానికి ఇంకా మళ్ళీ అక్కడ వ్యూహాలు లేకపోతే ప్రిన్సిపల్స్ అసలు ఎంఐఎం బీజేపీ ఎలా కలుస్తాయి ఇవన్నీ రావు కదా సార్ వర్తించదు ఇప్పుడు అర్థమైంది కదా నా ప్రశ్న ఎలక్షన్స్ పాలిటిక్స్లో ఎన్నికల రాజకీయాల్లో మీరన్న నిబద్ధత లేకుంటే నీతి నిజాయితీ వంకాయ ఇవన్నీ ఏం లేవండి ఇవన్నీ ఎవడు పట్టించుకోడండి అది ఏంటంటే ఎప్పుడైతే ఏది ఇంత అనుకున్నాం కదా అమ్మకాలు కొనుగోళ్ళు మొదలయ్యాయి అనుకోండి అది ఎక్కడ ఎంత దూరం దాకానే వెళుతుంది అయితే గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఈ రెండు పార్టీల సపోర్ట్ అయితే అవసరం ఇన్ కేస్ హంగ్ లాంటి సిచ్యువేషన్ కనుక వస్తే అవును అంటే ఎవరికి సింగిల్ లార్జెస్ట్గా అంటే రాకపోతే ఇప్పుడు తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ 60 అండి 60 వరకు వస్తే వాళ్ళు చేస్తారు అయితే 60 ఇక్కడ అన్ని సర్వేల్లో కూడా 60 ఎక్కడ బీఆర్ఎస్ అయితే లేదు బీఆర్ఎస్ లేదు కదా కాంగ్రెస్ ఒక రేంజ్ ఇచ్చారు వాళ్లకు కొన్ని తక్కువ పడే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ అంటే కొన్ని సర్వేస్ లో అవును కానీ నేనేమనుకుంటానంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కానీ నాకు ఇవాళ పోలింగ్ ట్రెండ్స్ తర్వాత కూడా వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం కానీ కనీసం ఒక 10 to 15 ఆర్ 18 సీట్స్ వరకు కీన్ కాంటెస్ట్ ఉన్నాయి సో కీన్ కాంటెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ జనరల్గా ఉండే సైకాలజీ ఏంటంటే ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది అధికార పార్టీకి ఉండదు కీన్ కాంటెస్ట్లో చెప్తాను నేను అప్పుడు ఏమవుతుంది ఈ నంబరు మనకి ఇప్పుడు కనిపిస్తున్న నంబరు కాంగ్రెస్కు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం ఉండదు అవును ఓకే బీఆర్ఎస్ కొంత తగ్గే అవకాశమే ఉంటుంది అవును అయితే బీజేపీ చాలామంది చెబుతున్నట్టుగా సింగిల్ డిజిట్ అంటున్నారు కానీ నాకైతే అనుమానం ఉంది సార్ ఇక్కడ చూడండి సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ 56 అవును బీఆర్ఎస్ 48 బీజేపీ 10 ఎంఐఎం 5 రైట్ అంటున్నారు కదా రైట్ సో బీజేపీ కాంగ్రెస్ తో వెళ్తుందా మీకున్న అనుభవం పోదు ఎట్లా పోతుందండి అదే అడుగుతున్నాను అవి జాతి వైరంతో ఉన్న పార్టీలు మిమ్మల్ని అదే అడుగుతున్నాను పోతుంది పోదు కదా జాతి వైరం ఉన్న పార్టీలు అది మీ నోటితో చెప్పిద్దామని చెప్పి అంటే అర్థమైంది కదా ఎంఐఎం ఏంటి కాంగ్రెస్ తో పోతుందా పోదు సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిపితే ఎంత అవుతుంది 63 48 + 10 + 5 లెక్క 63 అయిపోయిందా నెక్స్ట్కి వెళ్దాం ఓకే రైట్
కాంగ్రెస్ 65 రైట్ బిఆర్ఎస్ 41 సిపాక్ వాళ్ళది బీజేపీ 4 ఇతర్లు 9 ఇప్పుడు బిఆర్ఎస్ బీజేపీ 45 ప్లస్ ఇతర్లు 9 కలిపితే వాళ్ళకు కొంచెం తక్కువ పడుతున్నాయి అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ వచ్చేసింది కాబట్టి అసలు క్వశ్చనబుల్ కాదు అక్కడ 65 అని అంటున్నారు కదా సో దీంట్లో సిపాక్ లో ఇప్పుడు మీరు చెప్పిన సిపాక్ లో ఎనొచ్చనే మొత్తం కలిపి 54 వస్తున్నాయి ఆప్టిమిస్టిక్ చూస్తే వీళ్ళకి 49 వచ్చాయి అనుకోండి వాళ్ళకి 7 వచ్చాయి అనుకోండి ఎంఐఎం ఇతర్లు కలిపి 7 నుంచి 9 లోపు వచ్చాయి అనుకోండి ఇక్కడ అడ్వాంటేజ్ బిఆర్ఎస్ కే కనిపిస్తుంది అంటే నేను ఈ హంగ్ సిచువేషన్ ఎన్ని సర్వేల్లో చిత్రీకరించ మెజారిటీ కాంగ్రెస్ లో మీకు చాలా వరకు వచ్చిన అడ్వాంటేజ్ వచ్చిన అన్ని సర్వేల్లో అక్కడక్కడ తచ్చాడుతోంది కానీ డామ్ అని ఏది లేదు ఒకటి చాణక్య పల్స్ ఒకటి చాణక్య స్ట్రాటజీస్ వాడు కాంగ్రెస్ కి చాలా భారీగా ఇచ్చాడు బిఆర్ఎస్ కి దాదాపు ఇందాక నేను చెప్పిన దానికి రివర్స్ 22-30కి తీసుకెళ్లి పడేశాడు కానీ ఈ సర్వే ఆ సర్వే కొంచెం ఎక్స్ట్రీమ్ బట్ అవుట్ ఆఫ్ ద అదర్ 10 సర్వేస్ 8 సర్వేలు మాత్రం ఇటు అటు అటు ఇటు ఉంటున్నాయి ఓకే న్యూస్ 18 సర్వే కాంగ్రెస్ 56 అవును బిఆర్ఎస్ 48 బీజేపీ 0 ఎంఐఎం 5 ఇతరులు 0 మరి లెక్క ఎలా వస్తున్నారు అంటే బీజేపీ 0 అంటే బహుశా ఈ సర్వే టైప్ చేసిన వాళ్ళు విష్ఫుల్ థింకింగ్ ఏమో బీజేపీకి ఏది రాకపోతే బెటర్ అని కాదు అసలు లెక్క తెలియదు సార్ ఇప్పుడు నేను అనేది బీఆర్ఎస్ కి 48 బీఆర్ఎస్ కి 48 కాంగ్రెస్ కి 56 వస్తే ఆ బీజేపీ ఇతరుల కేటగిరీలో మిగతా అన్ని పడాలి అప్సైడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు బీఆర్ఎస్ తోటే వెళ్తారు అవునా కదా ఓకే 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 థర్డ్ విజన్ సర్వే బీఆర్ఎస్ కి 60-68 రైట్ కాంగ్రెస్ 33-40 బీజేపీ 1-4 ఎంఐఎం 5-7 ఇతరులు ఇక్కడ క్లియర్ గా బీఆర్ఎస్ 60-68 మనం అసలు మాట్లాడుకోకర్లా రైట్ ఓకే పోల్స్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ సర్వే ఓకే అలా మీకు చూసుకుంటూ పోతే ఓకే ఇప్పుడు పొలిటికల్ గ్రాఫ్ అని ఇంకో సర్వే బీఆర్ఎస్ కి 68 ఓకే జన ఆత్మసాక్షి సర్వే మనం మాట్లాడుకున్నాం కూడా బీఆర్ఎస్ కి 58-63 కాంగ్రెస్ కి 48-51 బీజేపీ 78 ఎంఐఎం 67 ఐఎమ్ సేయింగ్ బై డిఫాల్ట్ మనకి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇంచుమించు అదే గ్రాఫ్ లో అదే చోట ఇచ్చిన చోట బికాస్ ఆఫ్ డిఫాల్ట్ ఇది ఏంటి బీజేపీ ఎంఐఎం ఈ బుట్టలో పడతాయి కాబట్టి ఆ 50-50 లెక్కలో ఉండే వాటికి బీఆర్ఎస్ ఇస్ అడ్వాంటేజ్ సో హంగ్ వచ్చే సిచ్యువేషన్ చాలా సర్వేలో కనపడుతుంది కానీ ఇవాళ రోజున అందరూ విశ్లేషకులు కావచ్చు మనం కావచ్చు ఎవ్రీబడి ఈజ్ స్పీకింగ్ అండ్ ఇండికేటింగ్ అసలు కాంగ్రెస్ ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అని అంత జోష్ అంటే హవా ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు అంతే ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికంగా తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు లేకుంటే ప్రీ పోల్స్ ఎగ్జిట్ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అది వేరే విషయం కానీ ఒకటి మాత్రం ఇప్పుడు మనకు తేలాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు ఎందుకు వస్తున్నాయి